ఈరోజు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క డెబ్బై ఎనిమిదవ జయంతి పురస్కరించుకొని ఇలా భారతదేశంలో ప్రతి గ్రామ గ్రామంలో జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా సాధన నియోజకవర్గంలో కూడా చెన్న మోహన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఖదీర్ గారు యూత్ కాంగ్రెస్ అందరం కలిసి కూడా బ్లాక్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్లు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరూ కలిసి కూడా ఎస్సీసీఎల్ ఎస్టీసెల్ బీసీసీఎల్ కూడా ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది తర్వాత పేదలకు పండ్లు అన్ని బెడ్లు పంచడం జరిగింది ఏదైనా భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం జరిగింది ఈ దేశానికి ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం అంటే శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకున్నారంటే వాళ్ళ కుటుంబం జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి ఇందిరాగాంధీ అయితేనేమి రాజీవ్ గాంధీ అయితేనేమి ఈ దేశానికి ప్రాణత్యాగాలు చేసినప్పటి కూడా ఒక గట్టి నమ్మకంతో భారతదేశం ప్రజలు ముఖ్యం భారతదేశం ముఖ్యం అనే విధంగా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ దేశం గురించి పనిచేసింది ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ దేశం గురించి పనిచేస్తుంది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ చరిత్రలో నిలబడ్డ కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం అని చెప్పి తెప్పక తప్పదు రాజీవ్ గాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ రక్షక భటులే భక్షక భటులే అయిన సందర్భంలో దేశం అల్లకల్లోలం అవుతున్న సందర్భంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులో పైలెట్గా ఉన్నప్పటికీ చిన్న వయసులో ప్రధానమంత్రి చేయడం జరిగింది ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికి ఎన్నో సంస్కారాలు తేవడం జరిగింది ప్రపంచంలో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టాలనేదే ఆయన ఆరాటం ఆయన పోరాటం కాబట్టి అందులో సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో నెలకొల్పడం జరిగింది ఆయన యొక్క కృషి కాబట్టే ఇలా సాంకేతికంగా ఎంతో సౌలభ్యమైంది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక చిన్న మామూలు వ్యవసాయం చేసుకునే స్త్రీ కూడా ఇలా ఫోన్ మాట్లాడుతుంది ఏమయ్యా పాలు విన్నదాం రా ఇంకా రాలేవు అని చెప్పి ఏమయ్యా ఇంకా రాలేవు భోజనానికి అని అంటే ఇంత సౌలభ్యంగా ఇలా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చిందంటే అది రాజీవ్ గాంధీ యొక్క పుణ్యం అదేవిధంగా భారతదేశంలో ప్రతిగర తీసుకురావాలి రాజాధికారం అవకాశం అందరికీ రావాలని చెప్పి కూడా ఒక రిజర్వేషన్ అంటే డెబ్బై ఐదు డెబ్ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు అమెండ్మెంట్ ఇది పంచాయతీరాజ్ సవరణ కూడా చేయడం జరిగింది దాని 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 పరిణామమే ఇలా ప్రతి గ్రామంలో ఒక నిరక్షరాస్ స్త్రీ కూడా రాజాధికారానికి ఒక ఎంపీటీసో ఒక జెడ్పీటీసో ఒక సర్పంచో ఒక ఎంపీపో ఇలా కాగలుగుతున్నారంటే అది రాజీవ్ గాంధీ యొక్క పుణ్యం పంచాయతీరాజ్ అమెండ్మెంట్ సవరణ చేయడం వల్లనే ఈ దేశంలో ప్రతి ఒక్కరు రాజ్యాధికారానికి దగ్గర అయింది కాబట్టి మీరు అందరు చూసిర్రు ఇలా ఆయన పరిపాలన ఇలా సౌ ఎంతో ప్రజలకు ఉపయోగంగా ఉన్న పరిపాలన కాబట్టి ఇలా ఒక శక్తులు ఆయనను మంటగర్చారు కాబట్టి భారతదేశం గొప్ప వ్యక్తుని కోల్పోవడం జరిగింది కాబట్టి ఇలా రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలు కానీ ఆయన మార్గంలో నడవడానికి భారతదేశం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందంజలో ఉండి ఆయన ఆయన ఆశయాలను సాధించడానికే ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతూ ఉన్నాయి ఎప్పుడప్పుడు రాజకీయ నాయకులేమో నిస్వార్థంగా పనిచేసారు దేశం గురించి పనిచేసారు ప్రజల గురించి పనిచేసారు ఇప్పుడున్న నాయకులు ఏంటంటే దేశాన్ని దోసుకోవడానికి ఇలా ఆధిపత్యం చెలాయించడానికి తన పార్టీ గొప్పగా అని చెప్పుకోవడానికి ఇలా దోషాన్ని దోషి దాచి పెట్టుకుంటా ఉన్నారు ఇలా మీరు చూసురు ఇలా ఒక తిరుగుబోతు ప్రధానమంత్రి దేశాలనుకున్నాడు ఒక సూట్ బూట్ ప్రధానమంత్రి దేశాలనుకున్నాడు ఉన్నాడు ఇలా ప్రజలను పి పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు మీరు చూసారు కదా ఇవాళ ఆయన గత ఎన్నికల్లో నల్ల డబ్బు ప్రపంచ దేశాలలో దాచిపెట్టిరు నల్ల డబ్బు వాపస్ తెస్తా ప్రతి కుటుంబానికి దంద్ చెక్ చెక్క ఏదో అకౌంట్ తెరవండి ఆ అకౌంట్లలో పదిహేను లక్షలు ఇస్తామని చెప్పారు కానీ పదిహేను లక్షలు ఇవ్వకుండా పర్వాలేదు ఇలా పేద ప్రజలను దోసుకోవడం జీఎస్టీ తేవడం ఇలా మీరు చూస్తున్నారు వ్యాటి తేవడం అన్నీ ఇలా పన్నుల రూపేణ పేద ప్రజల యొక్క నడ్డి విడిచే విధంగా భారత ప్రధానమంత్రి ఇవాళ డీజిల్ రేటు పెంచుండు సిలిండర్ రేటు పెంచుడు నిత్యావసర సరుకులు పెంచుడు కాబట్టి ఇలా పరిపాలన చేయరో బాబు అంటే ఇవాళ దోసుకోవడం జరుగుతుంది దాచుకోవడం జరుగుతుంది ఈ దేశంలో ఏం అభివృద్ధి జరిగిందంటే ఈ దేశంలో దేశ ఆర్థిక పరిస్థితిని కుళ్ళగొట్టడం దేశ ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేయడం ఇలా దేశంలో ఆర్థిక నేరగాలను తయారు చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యంగా ఇవాళ గుజరాత్కు సంబంధించిన ఆర్థిక నేరగాలను తయారు చేసి ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితి పూరగా దిగజారిపోయింది కాబట్టి దిగజారిపోయిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి పేద ప్రజలను బడుగు బలైన వర్గాల మీద రైతుల మీద పన్ను రూపేన పన్ను రూపేణ నడ్డివిడ్చే విధంగా ప్రవర్తిస్తోంది ప్రభుత్వాలు కాబట్టి త్వరలోనే ఇలా రాహుల్ గాంధీ వాస్తవాలు గ్రహించాడు కాబట్టి భారతదేశంలో ఇవాళ బాధపడుతున్న పేద పేద బడుగు బన వర్గాలు కార్మికులు కర్షకులు ఇలా రైతులందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి మళ్ళా భారతదేశానికి ఒక పోరాటం రావాలి ఒక విప్లవం రావాలి ఒక మార్పు రావాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ కూడా విండగొట్టడానికి యాత్ర జరుగుతుంది కాబట్టి ఇలా భయపడి భయభ్రాంతలకు గురయ్యి ఏ అన్నం పుణ్యం మెరుగని ఏ మచ్చలేని కుటుంబాన్ని ఇలా అక్రమ అక్రమ కేసులు పెట్టి కూడా ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళ కుటుంబం ఎప్పుడు మచ్చలేని కుటుంబం ఆనుమత్యం లాగా ఉన్న కుటుంబాన్ని కాబట్టి ఎవరు కూడా భయపడరు మీ యొక్క అవినీతి కేసులకు అక్రమ కేసులకు కూడా ఎవరు భయపడ్డారు కాబట్టి ఇలా రాజీవ్ గాంధీకి ఇంత పెద్ద ఎత్తున ఇలా ప్రతి గ్రామంలో రాజీవ్ గాంధీ పేరు తలుచుకొని రాజీవ్ గాంధీ యొక్క జ్ఞాపకార్థం జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతులు కానీ ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలా చరిత్ర ఈనులు మీరు చరిత్ర సాధించిన వ్యక్తి రాజీవ్ గాంధీ కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరపడం జరిగింది